హార్డ్ వర్క్ నమ్ముకుని ఈ కేసులో ప్రజలను నమ్ముకుని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం, అట్టే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏమో ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా, దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి, మేమైతే వాటిలోకి పోదలుచుకోలేము. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడిన ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా ఈ మనది ఫోర్త్ ఫేజ్లో జరిగింది, 7 ఫేజెస్. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్ని నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది? ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 ఫేజుల మీద దాని ఇంపాక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన గారి ప్రధాని గారి అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఇన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళు ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని నేను అనుకోను. దాని మీదనే రిప్రజెంట్ చేశాం. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం వాళ్ళకు వాళ్ళు కాకులు లెక్కలేసుకుని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడి కోరుకారు నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్ని ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు వాళ్ళు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకం కాబట్టి పోస్టల్ బ్యాలెట్లు ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు, బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్ ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు యాక్చువల్. 19 అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6000 7000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశమంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశమంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. దాన్ని ఇప్పుడు మీరు గమనిస్తే గత 10-15 రోజులుగా అసలు అక్కడ ఏం జరుగుతోంది మాచర్ల అంటే మాచర్ల సెంట్రిక్ గానే మొత్తం యెల్లో మీడియా గానీ ఆ పార్టీ గానీ టీడీపీ గానీ నడుపుతున్నారు, ఒక ఎమ్మెల్యే టార్గెట్ గా పెట్టుకుని. ఈ నేపథ్యంలో 2 చెప్పారు. ఒకటి, ఎన్నికల కమిషన్ అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలని ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేయాలి, చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. అందుకోసం ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మీరు గమనిస్తే మా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారితో సహా డిస్టెన్స్ అయ్యాం అక్కడికక్కడ. అలాగే ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇద్దరికి సమానంగా ఉండేటట్టు ఏది తీసుకుంటున్నా కరెక్ట్ అనుకుంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏ అని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేకపోతే బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారంటే ఎన్నికల కమిషన్ నడుపుతోంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదు ఎక్కడైనా సరే. అది ఎంత జోక్యం చేసుకుంటోంది ఇప్పుడంటే ఇప్పుడు మీరన్న ఈ కేసుకు సంబంధించి మాచర్ల కేసులో కూడా అది కనిపిస్తుంది. అక్కడ ఆ రోజు ఈవీఎంకు జరిగిన సంఘటన ఏదైతే ఉందో
దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాన్ని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయరు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా. ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది ఎట్లా వచ్చింది, వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్గా సీరియస్ కేసు పెట్టాలనా లేదా. కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడుగుతారు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయన్నారు. మరి అవన్నీ ఎందుకు బయట ఫీడ్ రిలీజ్ చేయట్లా. ఇదే